అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అనంత రైతులు. అసలే కరువు ప్రాంతం, 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేలలో మనుషులు బ్రతకడమే కష్టంగా ఉంది. ఇక పంటల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అయినా రైతులు తమ పంటను విడిచిపెట్టడం లేదు. వినూత్న రీతిలో ఆలోచిస్తూ పంట చేలను రక్షించుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో ఏటికేడు ఎండలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎండ వేడిమి నుంచి పంటలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మొలక పిలక దశలో ఉన్న వాటిని కాపాడుకునేందుకు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. వేముల పుట్లూరుకు చెందిన చలపతి నాయుడు అనే రైతు పొలంలో మొక్కలు కాపాడుకునేందుకు వాటిపై పేపర్లు పరిచారు. ఎండ వేడిమికి వడలుతున్న మొక్కలను కాపాడుకునేందుకు రైతులు మరెన్నో పాట్లు పడుతున్నారు. రెండు ఎకరాల 90 సెంట్లు మా భూమి, దీంట్లో ఎక్కువ సరిపోవడం వల్ల పేపర్లు కప్పినాము. వాటర్ తక్కువ వస్తుంది, దానికి కారణము పేపర్ 10 డైలీ ఎత్తుకోవాలి. అనంతపురం నుంచి పేపర్ తీసుకొచ్చి కప్పినాము. ఎందుకంటే ఎండిపోతున్నాయి, ఎక్కువ ఎండిపోతున్నాయి చెట్లు. వాటర్ తక్కువైంది, కరెంట్ సప్లై లేదు. టమాటా పంటలను రక్షించుకునేందుకు ఓ రైతు ఏకంగా చీరలతో పందిరి వేశాడు. కనగానపల్లెకు చెందిన హరినాయుడు అనే రైతు పాత చీరలను కొనుగోలు చేసి తన 3 ఎకరాల పొలంలో పందిరి వేశాడు. దీనివల్ల మొక్కలు వాడిపోకుండా చేయగలిగామని చెబుతున్నాడు. ఎండకి ఎండిపోతున్నాయి. ఎండకి ఎండిపోతుంటే ఫస్ట్ కందికట్టి వేసినాము. కందికట్టి ఒక 20 సెంట్లు అర్ధెకరా దాకా వేసింటాము. అర్ధెకరాకి కూలీలు వచ్చి ఖర్చు ఎక్కువ వస్తుంది. వేసింటే అంత రిజల్ట్ వచ్చింది. చెట్టు గ్రోత్ వస్తుంది. బాగా గ్రోత్ వస్తుంటే మళ్ళీ చీరలు కొంచెం ఆలోచిస్తే చీరలు పని అవుతుందని చీరలు టిచ్చింగ్ చేసాము. టిచ్చింగ్ చేసిన తర్వాత పైన స్టేకింగ్ ద్వారా కట్లు పైకి కట్టినాము. కట్టి చీర కట్టింటే అవి గ్రోత్ వస్తున్నాయి. దానివల్ల పంట వస్తుందని నమ్మకం ఉంది. వ్యవసాయ నిపుణుల సూచనలు పాటిస్తే రైతులకు శ్రమ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి తర్వాత మార్చి నుంచి నాటిన రైతులు పంటను కాపాడుకునే దానికి వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మేము ఇప్పటికే రైతులకు కొంత అవగాహన కల్పించడం జరిగింది. కొందరు రైతులు ప్లాస్టిక్ బూటలు లేదంటే ఈతాకులు లేదంటే పేపర్లు కప్పి చేయడం జరుగుతూ ఉంది. ఎన్ని చేసినా డ్రిప్ ద్వారా ఎంత నీరు ఇచ్చినా భూమి ఎంత తడపాలి, నెలకొకసారైనా భూమి తడవాలి ఈ 2 నెలల కాలంలో అని మేము సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు అనుసరించి చాలామంది రైతులు రాత్రిపూట డ్రిప్ను వదిలేసి ఫ్లడ్డింగ్ ఇరిగేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. పంటను రక్షించుకునేందుకు రైతులు పడుతున్న పాట్లు ఔరా అనిపిస్తున్నాయి.